నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? శ్రీనివాసులు. శ్రీనివాసులు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం చేస్తుంటారు. ఎన్ని ఎకరాలు ఉంది కాబ్దానం? కాబ్దానం 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు ఉంది. ఎట్లా ఉంది? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 9.5 సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమం ఎట్లుంది? పరిపాలన ఎట్లుంది మీకు? ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత రైతే రాజులాగా బతుకుతున్నాడు. ఎట్లా అంటే, ఒక రైతు బంధు విషయంలో తీసుకుంటే సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద స్టెప్ బై స్టెప్ ఎత్తుపోతుల పథకాన్ని స్టార్ట్ చేసి మన మహబూబ్నగర్ డిస్టిక్ట్ లో పాలమూరు అంటే ఒకప్పుడు ఎట్లుండే, పాలమూరు అంటే ఉలస వెళ్లే జిల్లా లాగుండే, దుబాయ్ వెళ్ళేది, పూణె వెళ్ళేది, ఇతరత్ర వేది. ఇప్పుడు వేరే దిక్కు వేరే రాష్ట్రాల నుంచి మనకు బీహార్ నుంచి తర్వాత ఉత్తరప్రదేశ్ నుండి మహారాష్ట్ర వేరే రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారు. అక్కడ పోయిన కూడా వలస ఇక్కడ వస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పని విధానం పెరిగింది. వరి కానీ వరి సాగు పెరిగినది, తర్వాత రైతు బంధు, తర్వాత రైతు బీమా, ఈ రెండు అనేది రైతుకు వెనుముకలాగున్నాయి. ఈరోజు ఒక రైతు ఒకవేళ చనిపోతే అప్పుడు పట్టించుకునే నాదులు లేడు. అప్పుడు 10,000 20,000 అమ్ముకొని వాళ్ళు రైతు అదే భూమి లేకుండా అంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు అదే 1-5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆసరగా ఉంటున్నది కేసీఆర్. కేసీఆర్ఏ 9 ఏళ్ల ప్రభుత్వం లోపల చేసినటువంటి పనులు ఒక రైతుకు విషయంలోనే తీసుకుంటే ఉచిత విద్యుత్ వల్ల ఒకప్పుడు కరెంటు మోటార్ల కాడికి పోయి 2 ఫేస్ కాయలు పెట్టి చనిపోయినటువంటి రైతులు ఉన్నారు, అనేక ఇబ్బందులు పడేది. రాత్రి పోయి అన్నే కాబలు చేసి మేము వండుకొని 2 ఫేస్ కాయలు పెట్టి ఇబ్బంది పడ్డాం సార్ మేము. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే మంచిగున్నది. 24 గంటలు కరెంట్ వస్తుందా? ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుంది. మరి వ్యవసాయ రంగానికి పెట్టుబడి రేట్లు ఏ విధంగా ఉన్నాయి? పెట్టుబడి పెరిగినా కానీ దాని ప్రతిఫలంగా మరి గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించి మీకు లాభం జరుగుతుందా? ఇప్పుడు గిట్టుబాటు ధర తీసుకుంటే ఒడ్లు తీసుకపోయి ఒక కమిషన్ ధరలా పోసేది మన మార్కెట్లో, వాళ్ళు ఏ రేట్ వేస్తే అది తెచ్చేది. ఇదే తీసుకపోయి మనం ఏం చేస్తున్నాం, మహిళా సంఘాలకు అది వాళ్ళు కొంటుండ్రు గవర్నమెంటే ఒడ్లు ఆ మిల్లర్లు కొని మనకు 1 రూపాయి కూడా కట్ కాకుండా మన అకౌంట్లో మనకు పడుతున్నాయి. అంటే ఇంట్లో ఏమన్నా మోసం లేదు, అమ్ముకోనికేం మోసం లేదు, పంట పండియనికేం మోసం లేదు, పండించడానికి కూడా వాటర్ సప్లై సేద్యం నడుస్తున్నది. మళ్ళీ నీకు యూరియాకు చెప్పులు లైన్లో ఉండి తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు కాదు ఇతరత చాలా ఇబ్బంది పడ్డం. ఇప్పుడు యూరియాకు ఇబ్బంది లేదు, మందులు వండికి ఇబ్బంది లేదు. ఒక రైతు విషయంలో తీసుకుంటే రైతు బంధు, రైతు బీమా, నీకు ఇరిగేషన్ పడు, ఉచిత విద్యుత్, ప్లస్ మళ్ళీ నీకు యూరియా మసాజులు అమ్ముకోనికి వరద కూడా మోసం లేదు. రైతు విషయానికి ఇంత ఉంది. మళ్ళీ పెళ్లి చేయాలంటే నీకెంబడే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, మళ్ళీ పిల్లలు కన్నా ఎంబడే కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు, మళ్ళీ చదువుకోనికే గురుకులాలు ఏర్పాటు చేసిండు, ఎంబీబీఎస్ ఐ క్లాస్ చదివేటోళ్ళకు కూడా వాళ్ళకి సీట్లు ఏర్పాటు చేసిండు. మెడికల్ అవకాశాలు వస్తున్నాయా వాళ్ళకు? ఉద్యోగ అవకాశాలు తెలంగాణ వచ్చినాకనే ఎక్కువ వచ్చినాయి. ఎట్లా అంటే ఇతర దేశాలు తిరిగి మన కేటీఆర్ ఇతర దేశాలు అమెజాన్ ఎక్కడ ప్రపంచంలోనే ప్రధాన సమస్య లేని హైదరాబాద్ లో పెట్టిండు, ఓల్వా ఊబర్ పెట్టిండు, ఇప్పుడే మన రీసెంట్ గా తీసుకుంటే డ్యూటీపల్లి అమర రాజా కంపెనీ అని గల్లా జయదేవ్ ఉన్నాడు, ఎవరైనా సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ బావ. అంటే ఇక్కడ ఎందుకు పెట్టిండు? టెక్నాలజీ ఉంది. ఇంకోటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మన లక్ష్మణరెడ్డి ఏం చేసినంటే ఈడ పెడితేనే బాగుంటుంది, ఈ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో కేటీఆర్ కూడా ఆలోచన చేసి ఉద్యోగ అవకాశాలు పెరగడానికే ఇది మంచి అభిప్రాయంగా చేస్తున్నాడు మన కేటీఆర్. మొత్తానికి అయితే కాగా బీఆర్ఎస్ చేస్తున్న 10 ఏళ్ళ సంక్షేమ పథకాలు అనేటివి ప్రజల కనీ ద్వారా చేరుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. దాని నుంచి అయితే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతుకు ఎక్కడ లంచం తీసుకోకుండా ప్రతి ఒక్క సంక్షేమ పలంగూడంగా చిన్న పేదవారికి చిన్న రైతుకు అన్ని విధాలుగా అందుతున్నాయి. 1 రూపాయికి ఎవరికి లంచం? కాంగ్రెస్ టీడీ ప్రభుత్వాలు ఇట్లా వేయలేదా? ఇట్లాంటి సంక్షేమాలు తీసుకురాలేదా ప్రజల దగ్గరికి? గతముల్లో పట్టించుకున్నోళ్ళు లేరు, ఎవరు రైతులను పట్టించుకోలే. అప్పుడు గతంలో 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చి 50-60 ఏళ్ళు దేశాన్ని వేయలేరు కానీ దేశానికి బస్ట్ పట్టినటువంటి పరిస్థితే తప్ప చేసింది లేదు, ఒరిగింది లేదు, ఒక పేదవాడు పైకి వచ్చింది లేదు. ఇందిరామ్మ ఇండ్లు అంటే కూడా ఒకటే ఇచ్చేది, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అయినాయి, అందరూ మన చుట్టాలు వచ్చినా ఎక్కడ ఒక రూమ్ ఉంటే బాగుండదు అనే ఉద్దేశంతో కేసీఆర్ మంచి ఆలోచన చేసిన తర్వాత ఇట్లా డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టుకోవడానికి పరిస్థితి లేని వాళ్ళకి కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు మిగులు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. మరి వచ్చే నెల డిసెంబర్ 30 ఎన్నికలు ఉన్నాయి, మరి మళ్ళీ ఏ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలనుకుంటారు మీరు? ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ వెంటనే ఉంటాం, బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఇవ్వాలి. అంతేనా?